హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. సో యా, ఇప్పుడైతే మేము ప్యారిస్లో ఉన్నాం కదా, ఆల్రెడీ వ్లాగ్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ప్యారిస్లో వచ్చేసి ఇదే మన లాస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ అలానే ఈరోజు మేము ఏమేమి చేసాము అండ్ తర్వాత ప్యారిస్లో బ్యూటిఫుల్ ఫోటో లొకేషన్స్, ఐ మీన్ ఫోటోషూట్కి లొకేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా మీకు డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మేము ఇది థర్డ్ టైం అనమాట, నేను రాజు కలిసి వెళ్ళేది ఇది థర్డ్ టైం మేము. సో ఆల్రెడీ మేము ఫోటోషూట్స్ కూడా ప్రొఫెషనల్గా చేసుకున్నాము అండ్ మేము కూడా వెళ్ళి కొన్ని ఫోటోషూట్ ప్లేసెస్ అన్నీ మాకు అలవాటు అయినాయి అనమాట. సో అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే మిస్ చేయకుండా చూడండి ఎండ్ వరకు, మీకు బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ అలానే అత్తమ్మ మావయ్యతో కలిపి ప్యారిస్లో డిన్నర్ కూడా చేసామన్నమాట. సో అది కూడా ఎలా ఉందన్నది మీకు ఈ వీడియోలో అంతా తెలుస్తుంది, ప్యారిస్లో డిన్నర్ ఎక్కడ చేసాం ఏంటనేది. సో యా, ఇప్పుడైతే మన వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్యారిస్లో వెకేషన్లో ఉన్న రోజులు ముందుగా అయితే మేము కంపల్సరీ సూపర్ మార్కెట్కి వచ్చేవాళ్ళు అనమాట. అంటే మీరు నా వ్లాగ్స్ మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ ఛానల్లో ఉంటే చూడండి, అండ్ అలానే లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందు వ్లాగ్స్లో క్లియర్గా నేను ఆల్రెడీ ఎయిర్బిఎన్బి రూమ్ టూర్ అండ్ అలానే లొకేషన్ గురించి అవన్నీ మీకు డీటెయిల్గా చెప్పాను. సో అలానే ఎయిర్బిఎన్బి పక్కనే మాకు ఇలాగ ఒక సూపర్ మార్కెట్ ఉందన్నమాట. సో ముందుగానే ఇవన్నీ మేము చూసుకున్నాము. సో డైలీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి ముందు ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకునేవాళ్ళం అనమాట, ఎందుకంటే డే అంతా తిరగాలి కదా. సో కంపల్సరీ కొంచెం జ్యూస్ అది ప్యాక్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదని చెప్పేసి బయట సో సూపర్ మార్కెట్కి వచ్చి కావాల్సినవి ప్యాక్ చేసుకునే వాళ్ళం అనమాట. సో ఇది చూసారా, ఇది ఆరెంజ్ ప్రెసర్ అనమాట. ఇది మనకి నాకు తెలిసి చాలా వరకు ఉండే ఉంటుంది, మనకి జర్నీలో కూడా ఇది కామనే అనమాట. ఫ్రెష్ ఆరెంజెస్ మనం అప్పటికప్పుడు జ్యూస్ తీసుకోవచ్చు, అలా మనకు ఒక మెషిన్ ఉంటుంది, అది మళ్ళీ ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. బాటిల్స్ అక్కడే ఉంటాయి మనకి. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే దాన్ని బట్టి మనం బాటిల్స్ అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మేము ప్రతిరోజు వచ్చి ఆరెంజ్ జ్యూస్ తీసుకునే వాళ్ళం అనమాట, ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్. అండ్ ఇంకా వాటర్ బాటిల్స్ తీసుకున్నాం మేము, ఇంకా మినరల్ వాటర్. అండ్ ఇవి అయితే కొంచెం రెడీ అయిపోయి కూర్చుంది అనమాట, స్ట్రాలర్లో తీసుకొచ్చాము. అండ్ అత్తమ్మ మావయ్య వచ్చేసి మెయిన్ ఈరోజు పర్టికులర్గా ఏంటంటే, ముందు వ్లాగ్లో చూసారు కదా ఈఫిల్ టవర్ ఎక్కామన్నమాట. సో ఎక్కి ఈవినింగ్ అంతా బాగానే ఉంది, ఇంటికి వచ్చేసరికి మావయ్య ఫుల్ సిక్ అయిపోయారనమాట. సో అందుకే మార్నింగ్ రెస్ట్ ఇచ్చేసాం, ఇంకా మావయ్యకి అత్తమ్మకి రూమ్లోనే ఉండమని బయటికి రావద్దని చెప్పేసి. మావయ్య బాగా సిక్ అయిపోయారనమాట, సో రూమ్లోనే ఉండమని చెప్పాము. అండ్ మేము వచ్చేసి ఇంకా ఫ్రెంచ్ బేకరీకి వచ్చామన్నమాట, అంటే ఫ్రాన్స్లో ఫ్రెంచ్ వాళ్ళ బేకరీ అనమాట. సో ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. సో చూసారు అవన్నీ పెద్ద పెద్దగా పొడవుగా ఉన్నాయి, అవన్నీ కూడా బగెట్స్ అంటారనమాట. ఈ ఫ్రెంచ్లో బాగా అది ఫేమస్ అనమాట, బగెట్స్ వాళ్ళకి ఎక్కువ తింటూ ఉంటారు వాళ్ళు. మేము బ్రెడ్ యూజువల్గా సూపర్ మార్కెట్లో చాలా తక్కువ తీసుకునేది, ఎప్పుడో శాండ్విచెస్కి తప్ప అంత ఎక్కువ తీసుకోము మ్యాక్సిమం జర్నీలో కూడా. బేకరీ ఫుడ్ అలవాటు అయిపోయింది అండ్ ఇవి కూడా బాగా అలవాటు అనమాట, అందుకే బేకరీ కూడా పర్టికులర్గా చూసుకుంటాము. సో బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోతుంది, వీళ్ళు ఏంటంటే ఫ్రెష్గా బేక్ చేస్తారు కాబట్టి మనకి బాగుంటాయి అనమాట. ఇక్కడ ఫ్రెంచ్ బేకరీస్లో వచ్చేసి మెయిన్ మనకి డిజర్ట్స్ అనమాట, మ్యాక్రూన్స్ ఒకటి ఫేమస్ మనకి ఫ్రాన్స్లో. అండ్ అలానే ఈ డిజర్ట్స్ అంటూ చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట, చిన్న చిన్న కేక్లు అండ్ చిన్న చిన్న డిజర్ట్స్ అవన్నీ చాలా బాగుంటాయి. సో అవే చూస్తున్నాం ఏం తీసుకోవాలని. క్రోసోస్లో కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, న్యూస్ నోగట్ క్రోసో అంటారు, అంటే న్యూటెల్లా చాక్లెట్ క్రోసో అండ్ అలానే ఫ్రూట్తో కూడా ఉంది. సో అవన్నీ చాలా డిఫరెంట్గా అనిపించినాయి అనమాట, బాగున్నాయి అవన్నీ కూడా. నార్మల్గా అయితే లేదు కానీ చూసారా బ్రెడ్స్ అన్నీ కూడా ఎలా పెట్టి ఉన్నాయో, బకెట్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ మాకు జర్నీలో చాలా తక్కువ ఉంటాయి, ఒకటో రెండో ఉంటుంటాయి బేకరీలో, బట్ ఇక్కడ బకెట్స్ అయితే మాత్రం ఫుల్ నింపిసి ఉన్నాయి. సో చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అవన్నీ చూడడానికి, ఇన్ని బకెట్స్ ఉంటాయా ఇక్కడ అని చెప్పేసి. సో యా, ఫ్రెంచ్లో అయితే అవన్నీ ఫేమస్ అనమాట బ్రెడ్ మోస్ట్లీ. సో ఇవన్నీ చూసారా, ఇవన్నీ మాకు రూమ్కి చాలా పక్కన అనమాట, జస్ట్ ఒక 50 meters అంతా అనమాట ఇంటి రూమ్ దగ్గర నుంచి, ఐ మీన్ ఎయిర్బిఎన్బి దగ్గర నుంచి. మనకి ప్యారిస్లో చాలా ఉంటాయి ఎయిర్బిఎన్బిలు, మనం లొకేషన్ మెయిన్ చూసుకుంటే ఈజీ అవుతుంది. మేము మెయిన్ వచ్చేసి రెసిడెన్షియల్ ఏరియాలోనే తీసుకున్నాం అనమాట. సో అందుకే చూస్తున్నారా పక్కనే ఒక పార్క్ కూడా ఉందనమాట, నివీన్ అక్కడికి తీసుకొచ్చాము. అంటే మావయ్యని రెస్ట్ తీసుకోమన్నాం, హోల్గా మొత్తం తగ్గేంత వరకు కొంచెం, అంటే మొత్తం కంప్లీట్గా కాకపోయినా అట్లీస్ట్ రెస్ట్ దొరికితే కొంచెం ఓపుకు వస్తుంది కాబట్టి ముందైతే రెస్ట్ తీసుకోమన్నాం. అందుకే మేము ఈ ట్రిప్లో ఎక్కువ ప్లేసెస్ పెట్టుకోలేదన్నమాట, మేము ముందుగానే అనుకున్నాము ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని, ఎందుకంటే మావయ్య కొంచెం బాగా సిక్ అవుతారని తెలుసు అనమాట సెన్సిటివ్. సో అందుకే ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఓన్లీ మేము దగ్గర దగ్గరలోనే తిరుగుదామని ఫిక్స్ అయ్యాము. సో అప్పటి వరకు రెస్ట్ తీసుకునే లోపు మేము అన్నీ బయట ఇలాగ బేకరీకి అది వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అవన్నీ సెట్ చేసుకుని అప్పుడు రిలాక్స్ అయ్యి అప్పుడు మేమైతే ఇంకా ఫొటోస్ కానీ స్టార్ట్ అయ్యామన్నమాట ఈ డే పర్టికులర్గా ఫోటోషూట్స్కి. అండ్ ఈ వే చూస్తున్నారా, ఇప్పుడు మేము వెళ్ళేది మెట్రోలో వెళ్తున్నాం మీరు చూస్తే, బట్ ఇది అయితే మాత్రం అందరూ చాలా ఇష్టపడి వస్తారనమాట ఈ మెట్రో లైన్కి అలా చూడడానికి. ఇది చాలా ఫేమస్ ప్యారిస్లో. మేము ఎక్కిన మెట్రో లైన్ వచ్చేసి M6 అనమాట, M6 మెట్రో తీసుకుని మేము ట్రొకెడరో వెళ్తున్నాం అనమాట బిర్హా క్యాంప్ నుంచి. సో ఇవన్నీ మీకు డీటెయిల్గా పెడతాను చూడండి. అండ్ ఇక్కడ ఏరోమా
బ్లాగ్ పెట్టాను కదా డైరెక్షన్లో, ఆ లొకేషన్ని ఎస్పెషల్గా పాసీ అంటారనమాట. అండ్ ప్రొనౌన్సేషన్ ప్లీజ్ డోంట్ మైండ్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎందుకంటే అవి డిఫరెంట్గా ఉంటాయి కదా ఫ్రెంచ్ పదాలు, సో డోంట్ మైండ్. సో చూసారు కదా మీకు అక్కడ మెన్షన్ చేశాను పాసీ అని చెప్పేసి, ఆ లొకేషన్లోకి వెళ్తే మీకు అసలు ఎక్సలెంట్ వ్యూ వస్తుందన్నమాట. అండ్ మేము ఎక్కింది చెప్పాను కదా లైన్ వచ్చి M6 అనమాట, బిర్హాకాయం టు ట్రొకెడరో ఆ స్టాప్కి వెళ్తే మనకి ఈ వ్యూ అయితే దొరుకుతుంది మనకి మెట్రోలోంచి. చూస్తున్నారా రాజు అయితే నాకు మళ్ళీ వీడియో తీస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి. సో నాకైతే వీడియో బాగా యూజ్ అయిందనమాట మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సో దట్ మనకి ఇలా మెట్రో నుంచి వ్యూ అయితే మనకి ఇలా సైన్ రివర్ పై నుంచి చాలా బాగుంటుంది. అండ్ ఫోటోషూట్స్ కూడా ఎక్సలెంట్ అనమాట, అందరూ ఈ మెట్రో లైన్ ఎక్కడానికి టైం చూసుకుని మరీ ఎక్కుతూ ఉంటారనమాట, అంత స్పెసిఫిక్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు చెప్పాను కదా కింద ఈ బ్రిడ్జ్ కింద లొకేషన్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్తే ఫొటోస్ అయితే బ్యూటిఫుల్ వస్తాయి అసలు ఫోటోషూట్కి అయితే. మేము ఇక్కడ ప్రొఫెషనల్గా చేయించుకున్నామని చెప్పాను కదా ప్యారిస్లో, అప్పుడు మాకు ఇవి లొకేషన్స్ బాగా తెలిసినాయి అనమాట ఆ ఫోటోగ్రాఫర్ నుంచి. సో మీకు కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి మీకు జస్ట్ లొకేషన్స్ యాడ్ చేద్దామని చెప్పి యాడ్ చేస్తున్నాయి, ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళి లోకల్స్ మనకి చెప్తేనే కానీ మనకి ఇంత పర్ఫెక్ట్గా అయితే తెలియదు లొకేషన్స్ ఎలా ఫొటోస్ బాగుంటాయి అని చెప్పేసి. అన్నీ కూడా గూగుల్లో కూడా మనకు అంత క్లియర్గా దొరకవు అనుకోండి, సో అందుకే మీకు డీటెయిల్గా ఇలా కింద కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా మీకు యాడ్ చేస్తాను. ఆబ్వియస్లీ స్ట్రాలర్ అయితే మేము ఎందుకు తీసుకెళ్తాం అనమాట, నీవి నచ్చినప్పుడు రిలాక్స్ అవ్వచ్చు, మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటుంది అనమాట నిద్ర వచ్చినప్పుడు. సో మేమైతే ఇంకా ఫోటోషూట్కి పర్టికులర్గా ట్రొకెడరోకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. మేమైతే పాసి దగ్గరికి వెళ్ళలేదు ఈసారి ఇంకా, ఎందుకంటే మావికి బాగాలేదు కాబట్టి అంత ఇబ్బంది పెట్టలేదు. బట్ మీరు చూసారా కింద మీకు స్టేషన్ నేమ్ ఇచ్చాను మెట్రో స్టేషన్, అండ్ అలానే మా ఫోటో కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ కూడా బ్రిడ్జ్ కింద అనమాట, బిర్హాకాయమ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని కింద లొకేషన్ అనమాట. సో ఈ లొకేషన్ ఈ ఏరియాని పర్టికులర్గా పాసి అంటారు, సో అది గుర్తుపెట్టుకోండి. పాసి స్టాప్లో దిగితేనే మనం అక్కడికి వెళ్ళగలం అనమాట. సో మెట్రో లైన్ 6 తీసుకుంటే మనం అక్కడికి వెళ్ళచ్చు, లేదా క్యాబ్లో అయితే మనం డైరెక్ట్ పాసి బ్రిడ్జ్ అని చెప్పచ్చు. సో అక్కడికి వెళ్తే బిర్హాకాయమ కిందకి మనం వెళ్తామన్నమాట, చాలా బాగుంటుంది అక్కడ ఫోటోషూట్కి. ఫొటోస్ కూడా యాడ్ చేశాను కదా, సో అక్కడైతే ఫోటోషూట్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ఈ ఫిల్టర్ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే సైన్ రివర్ కూడా ఉంటుంది కాబట్టి మనకు అక్కడ లొకేషన్ సరౌండింగ్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో యా మేమైతే ట్రొకెడరోకి వచ్చామన్నమాట. ఈ లొకేషన్ వచ్చేసి పర్టికులర్గా మెయిన్ ఇంకా అఫీషియల్ ఫోటోషూట్ అనమాట, ఇక్కడ ఈఫిల్ టవర్కి అఫీషియల్గా మనం ఫోటోషూట్ చేసుకోవాలంటే ఇక్కడికే రావాలన్నమాట ట్రొకెడరో. ఇది మనకి ఆపోజిట్ స్ట్రైట్గా ఉంటుంది. మనం ఈఫిల్ టవర్ మొత్తం వచ్చేలా ఫోటో తీసుకోవాలంటే మనకి ఈఫిల్ టవర్ దగ్గరగా అవ్వదు కదా, ఈఫిల్ టవర్ కింద ఉండి తీసుకున్నా సరే మనకు అంత మంచి లుక్ రాదనమాట ఈఫిల్ టవర్. సో దానికంటూ స్పెసిఫిక్గా ఈ ట్రొకెడరో అన్నది మెయిన్ అఫీషియల్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారా మావిక అత్తమ్కి ఫోటో తీస్తున్నాను, మనకి అలాగా మంచిగా కనిపిస్తుంది అనమాట ఈఫిల్ టవర్. సో ఈ ప్లేస్కి రావాలి మనం, ఇది వచ్చేసి ట్రొకెడరో అంటారనమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళి కిందకి నడుచుకుంటూ ఆ ఫ్రంట్ స్ట్రీట్లో కూడా వెళ్ళచ్చు, బట్ మేము వెళ్ళిన టైంలో 2024 ఒలింపిక్స్ జరిగినాయి కాబట్టి అదంతా కూడా ఇనాగ్రేషన్ అవన్నీ ఏవో స్టేజెస్ అవి కట్ ఉన్నాయి, సో అవన్నీ క్లియర్ చేస్తున్నారనమాట. సో వర్క్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఆ ప్లేస్ అన్నది క్లోజ్ అయి ఉంది. బట్ ఈ ట్రొకెడరో అన్నది చాలా బాగుంటుంది అనమాట, ఇక్కడ నుంచి మనకి మంచిగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వస్తాయి. అఫీషియల్ ప్లేస్ అనమాట ఇది ఫోటోషూట్కి. అండ్ ఇక్కడ నుంచి మనం కావాలంటే కింద ఈఫిల్ టవర్ కింద ఏదైతే ఉందో మనం ఈఫిల్ టూర్కి వెళ్తాం కదా, సో ఆ సరౌండింగ్స్ అంతా కూడా మనకి చందే మార్స్ అంటారనమాట. సో ఆ చందే మార్స్లో కూడా కింద మనం ముందు ఆ గార్డెన్లోకి అది వెళ్ళి మనం ఫోటోషూట్ చేసుకోవచ్చు అక్కడ కూడా. అండ్ మనకి క్యారోసెల్ కూడా ఉంటుంది, మీకు తెలుసుంటే ప్యారిస్లో ఒక క్యారోసెల్ ఉంటుంది అనమాట మనకి ఈఫిల్ టవర్ దగ్గర. సో అక్కడ కూడా మనకి ఫోటోషూట్ బాగా వస్తాయి, సో మీకు ఫోటో యాడ్ చేసాను చూడండి. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఈఫిల్ టవర్ బాగా కనిపిస్తుంది, క్యారోసెల్ దగ్గర కూడా ఫోటోషూట్స్ చేసుకుంటారు. సో ఇదంతా కూడా మనకి ప్యారిస్ వైబ్స్ లాగా బాగుంటాయి అనమాట ఈ ఫొటోస్ అన్నీ కూడా. కింద పడి తీయద్దు నాన్న, అవునా? మేము పర్టికులర్గా ఈరోజు అంతా ఫోటోషూట్కి అండ్ ఇంకా బయట డిన్నర్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట, వేరే ప్లాన్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఈఫిల్ టవర్ అవన్నీ ముందు చూస్తాం, ముందు రోజు వెళ్ళి అవన్నీ కూడా మావయ్యకి చూపించేసాము, దానివల్లనే పాపం పైకి వెళ్ళాం కదా చలిగా చేంజ్ వచ్చిందనమాట మెయిన్ క్లైమేట్ వచ్చేసి, దానివల్ల మావయ్య బాగా సిక్ అయ్యారు. సో ఈరోజు మేము ప్లెజెంట్గా మార్నింగ్ అంతా ఎయిర్బిఎన్బిలోనే రెస్ట్ తీసుకుని అండ్ మధ్యాహ్నం నుంచి ఫోటోషూట్కి వచ్చామన్నమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటే మనకి మీకు డిస్ప్లేలో ఇచ్చాను కదా ఫొటోస్, సో అలా కనిపిస్తాయి
వస్తాయి అవన్నీ కూడా. సో మనం ఆ ఎంట్రన్స్లోకి వెళ్తే చంపదే మార్స్ అంటారనమాట కింద స్ట్రీట్ ఆ ఏరియా మొత్తం అంతా కూడా. సో యా మేమైతే మధ్యాహ్నం నుంచి కావాలని ముందు ప్లాన్ చేసుకుని వచ్చామన్నమాట. సో ఇలాగ ఫొటోస్ ఒకటే తీసుకుందాము ఎక్కువ హరీ బరీ లేకుండా అని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా లూవ్రికి కూడా వెళ్ళామన్నమాట, మ్యూజియం ఉంటుంది కదా అక్కడ, లూవ్రే మ్యూజియంకి కూడా వెళ్ళాము. అండ్ అది కూడా చూపిస్తాను మీకు, అక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు మనం. ప్యారిస్ అంటే మ్యాండేటరీ ప్లేసెస్ ఉంటాయి మన ఫోటోషూట్స్కి. సో ఈరోజు అంతా కూడా అక్కడే చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాము. అవన్నీ కూడా పక్క పక్కనే అనమాట, ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. అండ్ మనం ఇంకా పోతే ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్స్ ఇలాగ చాలా మనకి ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి ప్యారిస్లో, ఓన్లీ ఈఫిల్ టవర్ దగ్గరే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంకా మేము అవన్నీ ఈ ట్రిప్లో అయితే అసలు ఏమి ఇంకేం పెట్టుకోలే అనమాట, అవన్నీ కూడా ట్రావెల్ చేయాలి తిరగాలి కాబట్టి అసలు అవన్నీ కూడా మేము ప్లాన్ చేసుకోలేదు. చూస్తున్నారు కదా అసలు జనాలు అయితే చాలా మంది ఉంటారనమాట. ఆ రోజు చాలా విండీగా ఉంది క్లైమేట్ అయితే. అండ్ మెయిన్లీ ఫోటోషూట్స్ బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట ఇక్కడ. ఎంత పెద్ద సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే మెయిన్ అఫీషియల్గా మెయిన్ వచ్చేది ఇక్కడికే అనమాట. అండ్ ఇంకా మీకు డిస్క్రిప్షన్లో నేను ఇక్కడ మీకు వీడియోలో చెప్పినవే కాకుండా ఎక్స్ట్రా ఇంకా మీకు ఇస్తాను. సో అవి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫొటోస్ ఎలా ఉంటాయి అవన్నీ. ఆ ఫొటోస్ అవన్నీ తెచ్చి మీకు ఇక్కడ పెట్టాలంటే కష్టం కాబట్టి నేను అంత పెట్టట్లే. నా దగ్గర అయితే ఏం ఫొటోస్ ఉన్నాయో మా పర్సనల్వి అవే అప్లోడ్ చేశాను మీకు, ఐ మీన్ వీడియోలో చూపించాను. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఇంకా కొంచెం నేను ఎక్స్ట్రా ప్లేసెస్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఇస్తాను, సో దట్ మీకు కొంచెం యూజ్ అవ్వచ్చు. ఇంకా మెయిన్ మీరు క్రౌడెడ్ ప్లేసెస్లో ఎక్కడైనా ఉంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. పిక్ పాకెట్స్ కానీ ఇలాగ మనకి రాబరీస్ కానీ చాలా జరుగుతూ ఉంటాయి, అవి చాలా కామన్ అనమాట అక్కడ. ఎంత సెక్యూరిటీ ఉన్నా పోలీసులు ఉన్నా సరే అవన్నీ చాలా కామన్గా జరుగుతాయి. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. సో యా ఇప్పుడైతే మేము ఇంకా లూవ్రేకి వచ్చామన్నమాట. ఇంకెక్కడ కొంచెం స్పోర్ట్ ఐ మీన్ గేమ్స్ ఆర్కేడ్ కనిపిస్తే నీవి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, బట్ అది బాగా చిన్నపిల్లలకి కాదనమాట. ఒక 5+ ఉంటే బాగా ఆడుకోవడానికి ఉంటుంది, కొంచెం బాగా ఎక్కువ ఎక్విప్డ్ ఉన్నాయన్నమాట. సో నీవికి అంత పని అవ్వలేదు పాపం, బట్ ఊరికూరికే అలా ఎంజాయ్ చేసుకుంది. మేము ఎగ్జైట్ అయ్యాం నేను రాజు ఆడదామని చెప్పేసి యా, బట్ మావే వీక్ ఉన్నారు కాబట్టి మేము ఇంకా ఎక్కువ అక్కడ స్పెండ్ చేయలేదు. నీవి కాసేపు ఆడుకుంది. లూరేలో కూడా చాలా మనకి షాపింగ్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట, ఓన్లీ మ్యూజియమే కాకుండా షాపింగ్ పర్పస్ షాప్స్ కానీ అవన్నీ చాలా ఉంటాయి. బట్ టూ ఎక్స్పెన్సివ్ అనమాట, అవన్నీ కూడా హైలీ బ్రాండెడ్ ఉంటాయి అండ్ టూ ఎక్స్పెన్సివ్ అనమాట. దానికన్నా సరే మనం ప్యారిస్లోనే ఇంకో షాపింగ్ స్ట్రీట్ ఉంటుంది, అక్కడ మనకి నార్మల్ బ్రాండెడ్ టు హైలీ లూయి విటన్ అవన్నీ కూడా చాలా హై బ్రాండెడ్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్ షోరూంలో అన్నీ చూసుకుని తీసుకోవడం బెస్ట్ అనమాట. యా కానీ ఇప్పుడైతే మేము ఇంకా లూరేకి వచ్చాము, జస్ట్ ఫొటోస్ అవి మావే వాళ్ళకి అక్కడ ఆర్కిటెక్చర్ అవన్నీ చూపిద్దామని తీసుకొచ్చాం మెయిన్ పర్పస్. మేమైతే మ్యూజియం లోపలికి అయితే వెళ్ళట్లేదు అండ్ మేము వెళ్ళింది కూడా చూస్తే అది క్లోజ్డ్ అనుకోండి. బట్ మేము ముందుగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే వేరే డే ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు కానీ, బట్ మేమైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే నేను రాజు ఆల్రెడీ చూసాము అండ్ అమ్మ నాన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చూశారు. బట్ వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు అనమాట. లోపల మనకి లూవ్రే మ్యూజియం చాలా చాలా పెద్దది, అసలు మనకి ఎక్కడ మనం స్కిప్ చేయడానికి కూడా ఉండదు అనమాట. మొత్తం మ్యూజియం ఎండ్ వరకు కూడా మనం నడవాల్సిందే తప్పదు. మధ్యలో మనకి ఎక్కడో మోనాలిసా పెయింటింగ్ ఒక్కటే ఉంటుంది, అందరూ కూడా చాలా వరకు ఒక 100%లో 80% ఓన్లీ మోనాలిసా పెయింటింగ్ దగ్గరికి రష్ అవుతారు అనమాట. అండ్ అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళాక అక్కడే మనకి టోటల్ మనకి ఒక క్రౌడ్ అన్నది అక్కడే కనిపిస్తుంది. రిమైనింగ్ అంతా కూడా ఆర్ట్స్ లేకపోతే ఇంకోటి అలా చాలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. మొత్తం అంతా కూడా మనకి బాగా అర్థమైతే ఓకే, బట్ పేరెంట్స్ అదంతా నడవాలంటే చాలా కష్టం. అండ్ దట్టు డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ అనమాట, లేదు మేము చూస్తాము అని అంటేనే ప్లీజ్ తీసుకెళ్ళండి లేకపోతే చాలా టైర్డ్ అయిపోతారు. అండ్ నీవి ఇప్పుడు చిన్నది, సో దాన్ని తీసుకుని స్ట్రాలర్లో కూర్చోబెట్టినా సరే మొత్తం ఎండ్ వరకు అది ఓపిక్గా కూర్చుంటుందని కూడా అసలు తెలీదు. మేమైతే ఇంకా మ్యూజియం అయితే విజిట్ చేయొద్దు లోపలికి అని చెప్పి అనుకున్నాము, బట్ పైన ఆర్కిటెక్చర్ అండ్ సరౌండింగ్స్ అంతా కూడా చూపిద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఉన్నది మనం అండర్ గ్రౌండ్ అంటే లూవ్రే లోపల ఉన్నామన్నమాట. సో ఎంట్రన్స్ ఇది, మనం కావాలంటే మ్యూజియంలోకి వెళ్ళొచ్చు అండ్ పైనుంచి కూడా వేరే ఎంట్రన్స్ ఉంటుంది మనకి మ్యూజియంలోకి వెళ్ళడానికి. సో యా ఇక్కడ నుంచి మేము ఇంకా ఇక్కడ మెగ్డీ ఉంటే నీవి మ్యాక్రూన్స్ అడిగింది ప్యారిస్ ట్రిప్ అంతా కూడా, నీవి మ్యాక్రూన్స్ చాలా లవ్ చేసింది అనమాట. ఇప్పుడు కొంచెం ఏజ్ వచ్చింది కదా దానికి తెలుస్తుంది కదా టేస్ట్ అవన్నీ కూడా. సో ఎక్కడ కనిపించినా సరే కంపల్సరీ మ్యాక్రూన్ కావాలంటుంది, చాలా బాగా నచ్చినాయి
అనమాట నీ వీకెండ్. అలానే నా ఫేవరెట్ కూడా అనమాట. ప్యారిస్ వెళ్ళామంటే అక్కడ ఉన్న టేస్టే వేరు మ్యాక్రోన్స్కి, అసలు చాలా బాగుంటాయి. సో వెంటనే మెక్డీలో కనిపించగానే వెంటనే నీవికి మ్యాక్రోన్స్ కావాలండి. Snack good? Cook mal, you share chubby chubby macaroni di? యా ఇంకా పైకి వచ్చామన్నమాట. పైన అసలైన పిరమిడ్ చూడాలి కదా లూవ్రె మ్యూజియం అంటే. సో యా అక్కడికైతే వచ్చాము. సో సరౌండింగ్స్ అంతా కూడా మనకి ఆ బిల్డింగ్స్ అవన్నీ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ వెదర్ అయితే మాత్రం ఫుల్ విండి విండి చల్లగాలే అనమాట మొత్తం మేము ఉన్నంతసేపు కూడా ప్యారిస్లో. సో యా మనం అయితే ఇంకా అది స్కిప్ చేయలేం. వెదర్ అనేది డ్రాస్టిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది యూరోప్లో, చాలా కామన్ అనమాట మాకు. బట్ పేరెంట్స్కి అలవాటు ఉండదు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మీకు ఫ్యూ క్లిప్స్ యాడ్ చేస్తాను ఫోటోషూట్స్కి. చాలా బాగుంటుందన్నమాట ఈ ప్లేస్. బట్ లూవ్రె మ్యూజియంలో ఎప్పుడన్నా, ఐ మీన్ బయట ఎప్పుడైనా ఫోటోషూట్ చేసుకోవాలంటే ఎర్లీగానే వస్తే బాగుంటుంది ఫస్ట్. ఎందుకంటే క్రౌడ్ చాలామంది ఉంటారు కాబట్టి క్రౌడ్ పెరిగే కొద్దీ మనకి ఫోటోషూట్స్కి అంత బాగుండదు. ఎప్పుడైనా సరే మీరు ఫోటోషూట్స్కి సిటీలో క్రౌడ్ మొదలవ్వక ముందు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటేనే మనకి రిజల్ట్ బాగా వస్తుందన్నమాట. అది ఏదైతే ప్రొఫెషనల్ అయినా సరే, మనం సెల్ఫ్ ప్లాన్ చేసుకున్నా సరే, ఫోటోషూట్స్ ఏదైనా సరే క్రౌడ్ లేనప్పుడైతే మనకి పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫొటోస్ కూడా రిజల్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. ఈరోజు ఇంకా ట్యూస్డే కాబట్టి క్రౌడ్ అంత లేదు, లేకపోతే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఓపెన్ ఉంటే మ్యూజియం. సో ప్రజెంట్ అయితే ఓపెన్ లేదు కాబట్టి జస్ట్ బయట బయట ఫొటోస్ తీసుకునే వాళ్ళు మాకులనే, ఫొటోస్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు తిరగడానికి వచ్చిన వాళ్ళే ఉంటారనమాట. ఇక్కడ కూడా మావయ్యకి, అత్తమ్కి అండ్ మేము కూడా ఫోటోలు తీసుకుని ఇంకా స్టార్ట్ అయ్యాం. చూసారు కదా అసలు ఆ ఏరియా అంతా కూడా ఎంత స్ట్రక్ అయిపోయి ఉందో. అన్నీ మనకి ప్యారిస్లో కేఫ్స్ రెస్టారెంట్స్ చాలా ఎక్కువ. అది ఇంకా ఫుల్ అన్ని స్ట్రీట్ పొడుగునా అవే ఉంటాయి అన్నమాట. ఏ స్ట్రీట్కి వెళ్ళినా సరే మీకు కేఫ్లు రెస్టారెంట్లే కనిపిస్తాయి. సో అంతా సిట్టింగ్ బయటే ఉంటుంది మీరు చూస్తున్నట్టే. సో చూసారు కదా ట్రాఫిక్ కూడా ఎలా స్ట్రక్ అయిపోయి ఉందో. చాలా వరకు ప్యారిస్ సిటీ కదా, ఇంకా అంత పెద్ద సిటీలో ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది. సో కన్వీనియంట్గా ఉండాలంటే మెయిన్ మనకి మెట్రోనే అనమాట. పిల్లలతోనే కొంచెం, ఐ మీన్ అది కూడా స్ట్రాలర్తోనే కొంచెం ఎదిగిన పిల్లలు అయితే అది కూడా ఏమి ఇబ్బంది ఉండదు. జస్ట్ స్ట్రాలర్ అది మనం యూజ్ చేసుకోవడం మనకి కరెక్ట్గా తెలిస్తే ఈజీ అయిపోతుంది. మెయిన్ ఏంటంటే కన్వీనియన్స్ అనమాట, మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. టైం సేవింగ్ కూడా, టైం కూడా ఎక్కువ తీసుకోదు మనకి జర్నీకి, వితిన్ మినిట్స్లో వెళ్ళిపోతాం. అదే మన క్యాబ్స్ కానీ రోడ్వే ఏదన్నా సరే మనం ఓన్ కార్లో కానీ వెళ్ళాలంటే అదే గంటలు గంటలు తీసుకుంటుంది, లేదంటే ట్రాఫిక్ మీద డిపెండ్ అయ్యి మనం ఉండాల్సి పడుతుంది అనమాట. సో యా అందుకే ట్రాఫిక్ అంతా చూడండి అసలు ఏరియాలో ఎలా స్ట్రక్ అయిపోయి ఉందో, ఫుల్ క్రౌడెడ్గా ఉందన్నమాట మేము వెళ్ళినప్పుడైతే. ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంకా మళ్ళీ మెట్రో తీసుకుంటున్నాము, ఎందుకంటే ఎర్లీగానే డిన్నర్ చేసి మళ్ళీ ఈ చల్లగాలి ఏదైతే ఉందో అది పెరగకుండా ఇంటికి, ఐ మీన్ ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా రిలాక్స్ అవుదాం అని చెప్పేసి ఈ ట్రిప్ అయితే మాకు చాలా పీస్ఫుల్గా అయ్యిందనమాట. మావే అత్తమ్మ కూడా వాళ్ళు ఎక్కువ తిరగలేరు కాబట్టి మేము ఎక్కువ ప్లాన్ చేసుకోలేదు. సో వాళ్ళు వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి, ఈఫిల్ టవర్ చూడాలి, ఇదే అనుకున్నాం మెయిన్. మేము ఉందాం అనుకున్నాము, ఒక 2-3 డేస్ ఉండి ప్రశాంతంగా చూద్దాం అనుకున్నాము. ఇదంతా కూడా మేము ఒక రోజులోనే తిరిగి చేసేయచ్చు, బట్ అలా వద్దు, మనం పీస్ఫుల్గా రిలాక్స్ అవ్వాలని చెప్పి అనుకునే మేము ఉన్నామన్నమాట ఒక 2-3 ప్లేస్లు అయినా సరే. ఇంకా ప్లెజెంట్గా డిన్నర్ కూడా చేద్దామని చెప్పేసి డిన్నర్ కూడా ప్లాన్ చేసుకున్నాం ఈరోజు. సో దట్ ప్రశాంతంగా మనం తినేసి మళ్ళీ వెనక్కి వెళ్దామని చెప్పేసి. అండ్ బయట తినాలన్నా సరే మావయ్య అత్తమ్మకి అయితే వాళ్ళకైతే అసలు ఏమీ నచ్చలేదు. సేమ్ అమ్మ నాన్న వాళ్ళు వచ్చినప్పుడు ఏదైతే ఫేస్ చేసామో సేమ్ అంతే అనమాట. వాళ్ళకి రెస్టారెంట్ ఫుడ్ అసలు ఏం నచ్చలేదు. ఎందుకంటే మనకి బయట ఎక్కడైనా సరే మనకి యూరోప్లో ఫుడ్ అంతా అసలు స్పైస్ కానీ సాల్ట్ కానీ టేస్ట్ కానీ ఏం ఉండదు, చాలా బ్లాండ్గా ఉంటుంది అనమాట మనకైతే. ఎందుకంటే మనం ఇండియన్ స్పైసెస్కి అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి మనకు అవి షడన్ అంత ఎక్కువ అనమాట, మనకి నచ్చవు. బట్ మనం అలా పిజ్జాతో కానీ లేకపోతే పాస్తాతో కానీ మేనేజ్ చేసుకోవాలి ఇంక ఇటాలియన్ ఫుడ్తోనే మోస్ట్లీ. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము పిజ్జా చికెన్ సమ్ డక్ అలాగ ఆర్డర్ చేసుకుని తిన్నామన్నమాట. బట్ ఇట్స్ ఓకే ఎనీవే. ఇంకా అప్పుడప్పుడు మనం ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలి, ఎప్పుడు మనం ఇంట్లోనే డిపే ఉండిపోకుండా. సో అప్పుడప్పుడు బయట కూడా కొంచెం ట్రై చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది కొద్ది కొద్దిగా. Thank you. Thank you.
ఇవి పడుకుందనమాట. సో అందుకే అది కొంచెం మత్తు మత్తుగా ఉంది, బట్ తింటుంది అనమాట లేచప్పుడే నెమ్మదిగా. సో డిన్నర్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాం, డిన్నర్ బాగానే ఉంది, నచ్చింది మాకు. సో మేము డిన్నర్ చేసింది కూడా ఈఫిల్ టవర్ దగ్గర అనమాట, అక్కడ ట్రొకెడెరో చెప్పాను కదా ఫోటోషూట్ చేసుకున్నామని. సో ఆ ప్లేస్లోనే చేసాము డిన్నర్ కూడా. అక్కడే చాలా రెస్టారెంట్స్, కేఫ్స్ ఉంటాయి మనకి, మెనూ అదంతా కూడా బయటే పెడతారు. సో ముందుగా చూసుకుంటే మనం తినే ఫుడ్ ఉందో లేదా అని చూసుకోవచ్చు. సో యా, డిన్నర్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మేము వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట బ్యాక్ టు జర్మనీ. ఆ రోజు అక్కడే స్టే చేసాం, మళ్ళీ ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోయి. సో యా, మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ కామెంట్ చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో యా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.